మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చిన్న లోగడి గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతును రాజు చేయాలన్న తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని, రైతన్నల కుటుంబాలు సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లాలనే ఆశయంతో రైతన్నల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రెడ్డి శాంతి తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నాటే నుండి ధాన్యం విక్రయించే వరకు రైతన్నలకు అనేకమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే పయనించి ఆయన ఆశయాల సాధనకు జగనన్న ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తూ ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అండ్ మన హస్బెండ్ అటెండ్ అయ్యారు. ఓకే, ఇక్కడ ఉన్నారండి ఈ సచివాలయం.